టీడీపీ వర్సెస్ బీజేపీ రాజకీయం మధ్యలో పవన్ బకరానే. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ ఏపీనే లక్ష్యంగా టీడీపీ జనసేన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది. టీడీపీతో జతకట్టిన పవన్ విషయంలో తొందరపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఎత్తుగడలను పసిగట్టిన చంద్రబాబు అలర్ట్ అయ్యారు. దీంతో పవన్ కేంద్రంగా ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. చంద్రబాబు అరెస్టు తరువాత తాము టీడీపీతో జత కడుతున్నట్లు పవన్ ప్రకటించారు. కానీ ఎన్డీఏలోనే కొనసాగుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు ఎలాంటి సానుకూల సంకేతాలు ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికలపైన చర్చల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణకే చర్చలు పరిమితమయ్యాయి. 2014లో ఏపీ తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరగడంతో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏపీ కంటే తెలంగాణ ఎన్నికలే ఇప్పుడు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో జనసేన కంటే కొంతమేర బలంగా కనిపిస్తున్న టీడీపీతో పొత్తుకు బీజేపీ నో చెప్పింది. బలం తక్కువగా ఉన్న జనసేనతోనే కొనసాగాలని నిర్ణయించింది. చంద్రబాబు అరెస్టు తరువాత మారుతున్న లెక్కలతో తెలంగాణలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలోనే టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ ఏపీలో అంగీకరించడం అనుమానంగానే ఉంది. టీడీపీతో పొత్తు ఉంటే తెలంగాణలో నష్టపోతామనే అభిప్రాయం కారణంగా చెబుతున్నా బీజేపీ అధినాయకత్వం మూడ్ మాత్రం టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేదనే చెబుతున్నారు. ఇదే సమయంలో పవన్ తమతో చర్చించకుండా టీడీపీతో పొత్తు ఖాయం చేసుకున్నా ఇప్పటికిప్పుడు పవన్ను దూరం చేసుకోకూడదనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీతో ఏపీలో టీడీపీతో పొత్తు ద్వారా పవన్ ఓటర్లను ఏ విధంగా ఒప్పించగలుగుతారనేది మరో చర్చ. బీజేపీ ఆలోచనలను గుర్తించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ తనంతట తానే పొత్తు ప్రకటన, త్వరలో రెండు పార్టీల మేనిఫెస్టో ప్రకటించేలా పావులు గదిపారు. ఏపీలో బీజేపీ కంటే టీడీపీతో వెళ్లడమే రాజకీయంగా ఇప్పుడు పవన్కు అవసరం. కానీ వైసీపీకి మద్దతుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిలిస్తే తమకు నష్టమనే అభిప్రాయంతోనే బీజేపీతో కలిసి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కొన్ని అంశాల్లో అవసరమే అయినా టీడీపీలోని ఒక వర్గం మాత్రం అసలు ఆ పార్టీతో పొత్తు వద్దని వాదిస్తోంది. పవన్కు సైతం బీజేపీకి అనుకూలంగా ఉండడం ద్వారా పరోక్షంగా చంద్రబాబు పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. దీని ద్వారా పొత్తులు సీట్ల లెక్కల్లో తన మాటకు ప్రాధాన్యత పెరిగేలా మలుచుకుంటున్నారు. బీజేపీ ఏం చేసినా పవన్ టీడీపీని కాదని ముందుకు వెళ్లరనేది చంద్రబాబు నమ్మకం. ఇలా ఈ రెండు పార్టీలు పవన్ కేంద్రంగా అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు ఎవరికి కలిసి వస్తాయో చూడాలి.